అటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నా నేను. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనలో నేను ఎక్కడ గణనీయమైన తప్పులు చేయలేదు. కాబట్టి ప్రజలు నా పక్షాన ఉంటారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. మంచి మెజారిటీతో నేను గెలుస్తాననేటువంటి నమ్మకం కూడా నాకుంది. అనేకమైన ఆరోపణలు నా మీద చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ ఆరోపణలు దయచేసి నమ్మవద్దని, వాస్తవాలు మీ అందరికీ తెలుసని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నాకు క్యూసిక్లు లేదా టీఎంసీలు లేదా ప్రాజెక్టులు ఏదో క్విజ్ మాస్టర్ లాగా నాకు క్విజ్ పెడతాడేమో నాకు అర్థం కాల. రమ్మంటున్న చర్చ కదా నారా చంద్రబాబు నాయుడు, కమాన్, ఎన్నికల్లోనే చర్చిద్దాం. పోలవరం ఎందుకు పూర్తి కాలేదు? అది నా తప్పిదమా, ఈ ప్రభుత్వ తప్పిదమా, లేక చంద్రబాబు నాయుడు గారు తప్పిదమా? తేల్చుకున్నారమ్మని అడుగుతా ఉన్నా. దిక్కుమాలినటువంటి పనులు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. భజన చేయించాడు, గుర్తుందా మీకు? పోలవరం 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 అని భజన చేయించాడు. గేట్లు పెట్టకుండా భజన చేయించాడు. స్పిల్వే కంప్లీట్ కాకుండా భజన చేయించాడు. కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా భజన చేయించాడు. డైవర్ట్ కాకోకుండా, నది డైవర్షన్ లేకుండా భజన చేయించాడు. కమాన్, దమ్ముంటే రా, చర్చిస్తా. పోలవరం నీ అసమర్థత వల్ల, నీ ఆలోచన విధానం వల్ల, నీ డబ్బు కక్కుర్తి వల్ల, ఇప్పుడు మీ మోడీ గారు చెప్పినటువంటి ఏటీఎం గా నువ్వు ఓడకోవడానికి ప్రయత్నం చేసినందువల్లే పోలవరం దెబ్బతింది. దాన్ని బాగు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఏ క్షణంలోనైనా నారా చంద్రబాబు నాయుడు గారితో సిద్ధంగా ఉన్నా. పోలవరం పూర్తి కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నిందితుడు నారా చంద్రబాబు నాయుడు అని మనవి చేస్తున్నా. అదేమంటే పతిడో మాట అంటే రాంబాబుకు డ్యాన్స్ వేయటం వచ్చాని. మీ పక్కన పవన్ కళ్యాణ్ వేయట్లేదు డ్యాన్సులు సినిమాల్లో డబ్బుల కోసం? నేను డబ్బుల కోసం డ్యాన్స్ చేస్తానా? పండుగ, భోగి పండుగ, భోగి పండుగలో నేను ఇవ్వాలే కాదే. ప్రతిసారి 3 సంవత్సరాల నుంచి భోగి మంట వేసి నా సోదరులతో సోదరీమణులతో నృత్యం చేస్తా, ఆనంద తాండవం చేస్తా. దాన్ని పట్టుకుని రాంబాబు డ్యాన్స్ చేస్తాడు. రాంబాబు పండక్కి డ్యాన్స్ చేస్తాను తప్ప పొలిటికల్ గా డ్యాన్స్ చేసే స్వభావం నాకు లేదు. చంద్రబాబు నువ్వు పొలిటికల్ డ్యాన్సర్వి, కాసేపు మోడీతో డ్యాన్స్ చేస్తావు, కాసేపు సిపిఐ సిపిఎంతో డ్యాన్స్ చేస్తావు, కాసేపు పవన్ కళ్యాణ్తో డ్యాన్స్ చేస్తావు. అన్ని పార్టీలు మారుతూ డ్యాన్స్ చేసేటటువంటి ఒక డ్యాన్సర్వి, పొలిటికల్ డ్యాన్సర్వి నువ్వు చంద్రబాబు నాయుడునే అని మనం చేస్తున్నా. నేను పండుగకు నా సోదరి సోదరిమణులతో డ్యాన్స్ వేసి ఆనందపడతారు తప్ప ఐ నెవర్ పొలిటికల్ డ్యాన్స్. పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ డ్యాన్స్ చేస్తాడు. కాసేపు పవన్ కళ్యాణ్తో చంద్రబాబుతో డ్యాన్స్ చేస్తాడు, కాసేపు మోడీతో డ్యాన్స్ చేస్తాడు, కాసేపు సింగిల్గా డ్యాన్స్ చేస్తాడు, ఇటు అటు డ్యాన్స్ చేస్తాడు, వీళ్ళిద్దరి మధ్యన డ్యాన్స్ చేస్తాడు. ఈ రకంగా మీరు డ్యాన్స్ వేసేవాళ్ళు, నేను భోగికి మాత్రమే డ్యాన్స్ వేసేవాడిని. దాన్ని చూసి డ్యాన్స్ చేస్తాడు, మీ మంత్రి డ్యాన్స్ చేస్తాడు. అక్కడ మంత్రి అంటే ఏమిటో తెలుసా అంటున్నాడు. ఏ మంత్రి అంటే ఏంటో మాకు తెలియదు, చెప్పు. మీ అబ్బాయికి బాగా తెలిసేమో, నీకు మీ అబ్బాయికి, నీకు ముఖ్యమంత్రి ఎలా వచ్చిందో మాకు తెలియదు. మీ మా దగ్గర కొట్టేసరికి ఇవన్నీ చెప్పుకోవాలా? అన్ని రాష్ట్ర ప్రజలకు తెలుసు. అందుకని నువ్వు ఈ దెబ్బతో తెలుగుదేశం దివాళా తీయబోతుంది, మళ్ళా తెలుగుదేశం చరిత్రలో కనపడదు, బీజేపీలోకి సర్దుకుంటుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రాష్ట్ర ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళితే జైలు కన్నా వెళతారు.